హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం కాకానీనగర్లో ఉన్నామండి. కాకానీనగర్లోని కనక మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఈరోజు. అయితే ఎంతో వైభవంగా నిర్వహించారండి ఈ కార్యక్రమాన్ని. నమస్తే. చాలా సంతోషంగా ఉంది. చాలా దూరంలో ఉన్నది నుంచి దగ్గరలో ఉండడం వలన, అంటే నడుచుకొని వచ్చే దారిలోనే ఉంది కాబట్టి చాలా సంతోషంగా, ఆ దగ్గరే చాలా సంతోషంగా ఉంది. దగ్గర చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారి 9 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారండి. కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది కదండి. అయితే భక్తులు ఎవరు కూడా అమ్మవారిని చూడకూడదంట, ఎందుకంటే అమ్మవారి అలంకరణ జరుగుతుంది. అమ్మవారిని ఫస్ట్ గోమాతే చూడాలంట. ఇక్కడ ఈరోజు చేసేటువంటి ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా విశేషంగా మహాబలిపురం నుంచి ఏకశిల విగ్రహము మీద కృష్ణశిలతోటి ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి విగ్రహము కనక మహాలక్ష్మి అమ్మవారు. అలాగే అమ్మవారితో భాగంగా ఆదవ పూజ్యో గణాధిప గణపతి అనుగ్రహాన్ని పొంది, అలాగే సమస్త విద్యలకి ఆధారభూతమైనటువంటి మహాసరస్వతి అమ్మవారిని సమస్త మానవాళికి కూడా విద్యను అందించేటటువంటి విధముగా జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి జ్ఞానమూర్తి మహాసరస్వతి, ఆ సరస్వతి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేసి లోక కళ్యాణము కోసం, అంటే ఏదైనా ఒక విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అంటే కేవలం అక్కడ ఉండేటటువంటి అక్కడ ఉన్నటువంటి యజమానులో లేకపోతే వాళ్ళు కేవలం బాగుండాలనే సంకల్పం చేత మాత్రం కాకుండా లోకమంతా కూడా స్వప్నానికి కొంగు బంగారమైనటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ఆరాధన చేయాలని, తద్వారా ఆరాధన చేయడం వల్ల వచ్చేటటువంటి విశేషమైన ఫలితాలన్నీ కూడా ఈ సమస్త మానవాళి కూడా పొందుతారని, సమస్త ఐశ్వర్యంలో కూడా అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా ఆవిడ విలసిల్లుతుందని, అందరినీ ఆశీర్వదిస్తుందని భక్తి శ్రద్ధలతో పూజించాలని ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఆవిడ స్వయంభూ. అలాగే విశాఖపట్నంలో కూడా కొన్ని కనక మహాలక్ష్మి అమ్మవారు దేవాలయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా బురుజుపేటలో ఉండేటటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానంలో మార్గశిర మాసంలో అమ్మవారికి పాడ్యమి ప్రభృతి అమావాస్య వరకు కూడా మాసము అంటారు సంస్కృతంలో. 30 రోజులు కూడా అమ్మవారిని నిత్య ధూపదీప నైవేద్యములు, విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, చండీ సప్తశతి పారాయణ, మహావిద్య పారాయణ, నవగ్రహ హోమము, శ్రీచక్రార్చన, వేదపారాయణ అక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి మాసంలో. అలాగే ఇక్కడ జరిగేటటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవంలో కనక మహాలక్ష్మి అమ్మవారిని పురస్కరించుకుని ప్రత్యేకంగా లక్ష్మివారము, అలాగే శుక్రవారము ప్రత్యేకంగా అందరూ వచ్చి స్వహస్తములతోటి చక్కగా అమ్మవారిని ఆరాధించేటటువంటి విధముగా ఈ కమిటీ దైవాన్ని సాక్షాత్తు ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆవిడ యొక్క శక్తిని తట్టుకునేటటువంటి శక్తి కేవలం గోమాతకే ఉంటుంది. కాబట్టి గోమాత చూసిన తర్వాత, అందుకనే సమస్త వేదాలలో కూడా గోమాతకి చాలా ప్రాశస్త్యం ఇచ్చారు హైందవ ధర్మంలో. కాబట్టి మనం తెల్లవారులేస్తే గోపూజ చేస్తాం, అలాగే తల్లిదండ్రులను ఆరాధన చేస్తాం. ఈ దేవత ప్రతిష్టాపన జరిగిన తర్వాత ప్రత్యక్షంగా వెంటనే చూడకూడదు అమ్మవారిని, ముందుగా గోవిని ప్రవేశపెడతారు. గోముఖం ద్వారా అమ్మవారి యొక్క రూపాన్ని చూసిన తర్వాత వచ్చినటువంటి భక్తులు యావన్మంది కూడా అద్దములో అమ్మవారిని చూడాలి, ప్రత్యక్షంగా అమ్మవారిని చూడకూడదు. కాబట్టి గోవు చూసిన తర్వాత, ముందుగా అద్దంలో చూసిన తర్వాత అప్పుడు అమ్మవారిని నిజరూప దర్శనం చేసుకోవాలి. డైరెక్ట్గా గోవు చూసిన తర్వాత కూడా చూడకూడదు, అద్దంలో చూసిన తర్వాత అప్పుడు అమ్మవారిని దర్శించాలి. ఈ అమ్మవారి తాలూకా విగ్రహ ప్రతిష్ట మహోత్సవము చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరితో సహకారంతో ఇది నిర్మింపబడింది. ఇది మా పూర్వీకులు, అంటే ఒక 30 సంవత్సరాల క్రితం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ యొక్క లేఅవుట్ తాలూకా స్థలం, అప్పుడు గ్రామ పెద్దలు ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేయాలని సంకల్పం చేశారు. అది తీసుకొచ్చి మహాబలిపురం నుంచి అక్కడ బుక్ చేసి అమ్మవారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చేయించుకున్నారు. లక్ష్మివారం, శుక్రవారం పాలాభిషేకం మీరు స్వయంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ రాజేష్ పంతులు గారు చేస్తారు. ఆయన ద్వారా, అలాగే
మధ్యాహ్నం కుంకుమ పూజ కూడా సాయంత్రం ఉంటది ఇది గమనించగలరు ఈ చుట్టుపక్క గ్రామాలందరూ వస్తే అమ్మవారు ఇంకా ముందు ముందుకి బాగా డెవలప్ చేసి మన ముందు బుర్జుపేటలో ఏ విధంగా అయితే అమ్మవారికి మనం చేస్తున్నారు పూజ అలాగే మార్గశిర మాసం 30 రోజులు కూడా దిగ్విజయంగా జరగాలని తలవంచి శిరస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ రైతు హోమం జరుపుతున్నారండి మహిళలందరూ కూడా లలిత శాస్త్రం అయితే చదువుతున్నారు ఆహుతి కార్యక్రమం కూడా కాసేపట్లో జరుగుతుందండి ఇక్కడ హలో ఇవన్నీ కూడా హోమంలో వేస్తారట హోమంలో వేయడానిక హోమం ఇప్పుడు స్టార్ట్ అవుతుందా ఓకే తర్వాత గోమాత వస్తారా ఎలా ఉంది మేడం ఇక్కడ అమ్మవారు గోమాతను అయితే తీసుకొచ్చారండి గోమాత మూత్రం కూడా వేశారండి ఇక్కడ ఒకవైపు సరస్వతీదేవి ఒకవైపు వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారండి చూస్తున్నారు కదండి అమ్మవారిని కనకమహాలక్ష్మి అమ్మవారు విమాన్ నగర్లోని ప్రతిష్ఠించారండి భక్తులైతే అమ్మవారిని దర్శించుకోవడాని కోసం చాలామంది వచ్చారు భోగం పెట్టాలి అమ్మవారికి ఇక సింగిల్ లైన్ లో నిలబడితే పంపిస్తాం ఒక్కొక్కరిని లేదంటే అంతే ఒక్క నిమిషం అమ్మ అది వేసి అని చెప్తాను వేసి తీసే ఇది తీయని చెప్తాను వినండి అందరికీ దర్శనం అవుతుంది ఏ స్టేషన్ సార్